జడ్పీటీసీ గారు అమ్మా మనం పోతే అమ్మా మేడం లెక్క ఇప్పుడు ఎవరా బిడ్డ ఏమనిపించావు అంత దగ్గర దగ్గర చూసుకున్నావు అది వెంకటేశ్వరా ఇప్పుడే కదా ఇప్పుడు రాలే బండలకాడికి స్ట్రైట్ గా మన తోట ముంగటికి వెళ్తాయి సార్ ఇప్పుడు కనబడేది నా తోట చెట్లు అది మనదే డబుల్ బెడ్రూమ్ ఇంకెళ్ళి కదా డబుల్ అంత నీట్ గా చేసేసినాం ఇప్పుడు ఆడికి వెళ్ళి చూస్తే ఇక్కడ స్ట్రేట్ కనబడుతుంది నాకు పావు ఎకరం కథం ఎందుకు మళ్ళీ నాకే సరే అది మాట్లాడు మనదే కదా మనదే కదా మనదే మళ్ళీ జిద్దరావు ఇట్లా దించమన్నాడు అన్ని పంచాయతీ తెచ్చుకోకూడదు ఓ మనోడే పెళ్ళాను పోతే పది ఉంటుంది ఉపసర్పంచ్ సార్ కేసీఆర్ నా గత్వం పంజాడే గత్వం మంచిదే కదా ముందు రోజు అందరు పెంచిన అప్పుడే కరెంట్ మంచిగా ఉంటుందా మేమందరం అడిగే కదా మంచిగా వేస్తుందా సర్కారు మరి ఇంత తడాకులండియ నారాయణ ముందుకైనా లెఫ్ట్ హోటల్కే హోటల్కే గుట్టకాయ మనిషి బాగా దివాలైపోయింది అంత చరిత్రని మారిపోయింది మన బాబు మన రాజశేఖర్ గౌడ్ ఎల్లుడి అన్న Thank you.
ఇంజనీరింగ్ ఎట్లా ఫీజు తెచ్చారు? ఫ్రీగా చదివినాను, నువ్వు ఫ్రీ అటుగా చదివిస్తా. కోదాడు ఇంజనీరింగ్ కదా, 54,000 ఇస్తాడా మాకు అట్లా అంటుంది. ఈరోజు మన జగిత్యాల అర్బన్ మండలంలోని హస్నాబాద మరియు అంబార్పేట గ్రామాలలో కళ్యాణ లక్ష్మి చెక్లను ఇవ్వడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు సంజయ్ అన్న గారికి మరియు మన జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత్ అక్క గారికి మా రెండు గ్రామాల తరఫున ప్రత్యేకంగా అన్నకు అక్కకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికే తీసుకొచ్చి వాళ్ళకే ఇవ్వడం పట్ల, ప్రతి ఇంటింటికే తీసుకుపోయి చెక్కును ఇవ్వడం వల్ల సాదరంగా ఆహ్వానించి వారి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమము మనము దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ఈ యొక్క కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పటి నుండి అంచెలంచెలుగా దీన్ని అది ఒక దీని యొక్క అమౌంట్ పెంచుకుంటూ ఇప్పుడు 1,16,00,000 రూపాయలను మేనమామ స్థానంలో ఉండి కన్యాదానం చేసినటువంటి మేనమామ స్థానంలో ఉండి వారికి మేనమామ చేసేటువంటి సహాయం కింద మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,16,000 రూపాయలను వారికి అందించడము ఎంతో గొప్ప విషయము. దీన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, మొన్న తమిళనాడులో కొన్ని రాష్ట్రాలు కూడా మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో రైతులకు, ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను తెలంగాణలో ఏ విధంగా అయితే ప్రవేశపెడుతున్నారో, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాలలో కూడా ఈ కేసీఆర్ గారు ప్రభుత్వము చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను మా రాష్ట్రాలలో కూడా అమలు చేయాలని వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతు సంఘాల నాయకులందరూ ఒక కాడ సమావేశమై ప్రత్యేకంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి విపులంగా పరిశీలించి మన రాష్ట్రాలలో కూడా అమలయ్యే విధంగా మనము సాధించాలని నిర్ణయించడం జరిగింది. అందులో ఒక గొప్ప కార్యక్రమము ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి అనేటువంటిది చాలా గొప్ప అటువంటి కార్యక్రమము. ఇంత గొప్పటి కార్యక్రమాన్ని మన ఇళ్లకు, మన యొక్క మహిళలకు స్వయంగా అన్నగారు సంజయ్ అన్న గారు, అక్క వసంత గారు వచ్చి ఇవ్వడం చాలా ఆనందకరం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.